వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ పరిచిన వైసీపీ అధినేత సీఎం జగన్ తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు స్థానికంగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న రాష్టంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచేందుకు సిద్దమవుతున్న సీఎం జగన్ అదే రోజు గంటాను కూడా పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే విశాఖ రాజకీయాల్లో వైసీపీ హవా మొదలు కావడానికి ఈ చేరిక కీలకం కానుంది. గత రెండు ప్రభుత్వాల హయాంలో మంత్రిగా వ్యవహరించి కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన గంటా సొంత పార్టీ టీడీపీతో యాంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో కానీ ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాలకు కూడా అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరవచ్చన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే తాజాగా సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండేవారితో చర్చలు జరిపిన గంట వైసీపీకి మద్దతు నిలిచేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. విశాఖపట్నాన్ని ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన జగన్ ఆ మేరకు నగరంలో వైసీపీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం తరపున నగర అభివృద్దికి ప్రణాళికలు ప్రకటిస్తూనే మరోవైపు స్థానిక నేతలను పార్టీలోకి రప్పించేందుకు జగన్ సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావును పార్టీలోకి రప్పించడం ద్వారా నగరంలో పూర్తిగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జగన్ సన్నిహితులతో జరిపిన చర్చలు ఫలించడంతో ఆయన రాకకు అధినేత గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 15న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్దం చేస్తుంది. అదే రోజు వైసీపీలోకి గంటా చేరికకు ముహూర్తం ఖరారు చేసినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి వేదిక ఇంకా ఖరారు కాకపోయినా విశాఖ అయితే బావుంటుందని వైసీపీ నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖలో జరిగితే అక్కడే జగన్ ను కలిసి వైసీపీకి గంటా మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కుదరకపోతే మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ రాజకీయాల్లో కీలకంగా మారిపోయిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు భీమిలి ఎమ్మెల్యే మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గంటాకు వ్యతిరేకంగా వైసీపీలో పావులు కదుపుతున్న వీరిద్దరూ గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా చేతిలో ఓడిపోయిన కెకే రాజుకు మద్దతిస్తున్నారు. కెకే రాజును మరోసారి అదే స్థానం నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న వీరికి గంటా రాకతో అవకాశం లేకుండా పోతుంది. దీంతో గంటాను వైసీపీలోకి తీసుకోబోమని సాయిరెడ్డి ఇప్పటికే ఓసారి బహిరంగంగానే ప్రకటించారు. అయితే జగన్ సన్నిహితులు లాబింగ్ మేరకు గంటాకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. అయితే ఇంతకు ముందు కూడా గంటా శ్రీనివాసరావు 2 సార్లు టీడీపీ నుంచి జంప్ అవుతున్నాను అని అంటూ ప్రచారం జరిగింది. ఈ విషయంపై వచ్చిన వార్తలను అటు గంటా శ్రీనివాసరావు గాని ఇటు టీడీపీ నుంచి గాని ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజమెంతో కూడా తెలియదని నేతలు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో అవినీతిపరుడు. కానీ ఇప్పుడేమో సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఆయన్ని వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ అధిష్టానం సుఖముగా ఉందట. అధికారం ఎక్కడుంటే అక్కడ గంటా శ్రీనివాసరావు ఉంటారన్నది
ఆయన గురించి తరచూ వినిపించే ఓ మాట. అయితే ఏడాదిగా ఆయన అధికారానికి దూరంగా ఉన్నారు. అలా ఆయన దూరంగా ఉండడానికి కారణం మంత్రి అవంతి శ్రీనివాసరావేనట. లేకపోతే ఎప్పుడో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరిపోయి ఉండేవారని విశాఖ జనం అనుకుంటున్నారు. ఇటీవలే గంటా శ్రీనివాసరావు సైకిళ్ల కుంభకోణంలో కోట్లు మెక్కేశారంటూ కూడా వైసీపీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ సంచలన ట్వీట్ చేశారు. రేపో మాపో ఆయన అరెస్టు ఖాయమని కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అలా చెప్పిన వారిలో అవంతి శ్రీనివాస్ ముఖ్యుడు. మరి గంటా వైసీపీలోకి ఎలా వెళ్లగలుగుతున్నారని ఇప్పుడు విశాఖ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పార్టీలో విజయసాయిరెడ్డి అవంతి శ్రీనివాస్ పరిస్థితి అంతేనని విశాఖ రాజకీయాల్ని అవగతం చేసుకున్న వారు చెప్తున్నమాట. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన లేనప్పుడే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి తన ఎంట్రీ క్లియర్ చేసుకోవడం వెనుక ఇంకేమైనా మతలబు ఉందా అన్న విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ విశాఖ జిల్లాలో బలపడాలంటే గంటా శ్రీనివాసరావు అవసరం ఎంతైనా ఉన్నదని వైసీపీ అధిష్టానం ఆలోచన. గంటా శ్రీనివాసరావు అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన చుట్టూ చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ అంతా ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేయబోతుందన్నది సమాచారం. అదే జరిగితే వైసీపీలో రెండు పెద్ద తలకాయలు విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసులకు పెద్ద షాక్ తప్పదంటున్నారు. గంటా వైసీపీలో చేరికకు రంగం సిద్దమైపోయిందని, అతి త్వరలో ఆయన వైసీపీలో చేరుతారని, అతి త్వరలో ఓ కీలకమైన పదవి కూడా ఆయన అందుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అవంతి శ్రీనివాస్ చివరి ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నారట. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో ఏం చెప్తారన్నది వేచి చూడాల్సిందే. గంటాను పార్టీలోకి రానిచ్చేది లేదంటూ పంతం పట్టిన నేతల బెట్టు నెగ్గుతుందా, లేక తాను అనుకున్న పనిని సైలెంట్గా చేసుకోపోయే గుణం ఉన్న గంటా శ్రీనివాసరావు వ్యూహం నెగ్గుతుందా అని కూడా చూడాల్సిందే. గంటా పార్టీ మారుతారు అన్న అంశంపై ప్రస్తుతం ఏ వర్గం నుంచి సరైన సమాచారం లేదు. కానీ మీడియాలో మాత్రం దీనిపై హడావుడి జరుగుతోంది. గతంలో కూడా ఇలాగే గంటా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం భారీగా జరిగింది. ఆ తర్వాత ఎక్కడి వారక్కడా సైలెంట్ అయ్యారు. గంటా శ్రీనివాసరావు గతంలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది, కానీ అప్పట్లో ఆగిపోయింది. అవంతి శ్రీనివాస్ గంటాపై తీవ్ర విమర్శలు చేసేవారు. విజయసాయిరెడ్డి సైలెంట్గా ఉన్నా అవంతికి ఆయన గాడ్ఫాదర్లా ఉంటున్నారు. గంటా వైసీపీలోకొస్తే విశాఖ పార్టీని గుప్పెట్లోకి తీసుకుంటారన్న భావనతో ఆ పార్టీకి చెందిన విశాఖ నేతలు భావిస్తున్నారు. అందుకే గంటా వైసీపీలో చేరకుండా మొదట్నుంచి విజయసాయిరెడ్డి అవంతినే అడ్డుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అయితే గంటా వారికి మించిన రాజకీయం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే వీరెవర్నీ కాదని పార్టీ అధిష్టానంతో నేరుగా మాట్లాడే నేత కోసం ఎదురుచూశారు. అలాంటి నేతలు కనిపించగానే తన పనిని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలో ప్రస్తుతం విజయసాయిరెడ్డిని వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించారు. తన మనసులో మాట బయటపెట్టారని సమాచారం. వైసీపీలో చేరేందుకు సిద్దమైనట్లు చెప్పడంతో ఆ వార్త నేరుగా వైసీపీ అధినేత జగన్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అప్పటికప్పుడు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కానీ పార్టీ నేతలు మాత్రం గంటా ఇక పార్టీలో చేరిపోవడం ఖాయమని లీకులిస్తున్నారు. దీంతో విశాఖలో తమ ప్రాబల్యం పెరుగుతుందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. గంటా చేరికకు దీనికి సంబంధించి జగన్తో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం మాట్లాడేశారని,
జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, పార్టీలో ఎప్పుడు జగన్ వెన్నంటి ఉండే నేతలు అంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని గంట ఫ్యాన్ గూటికి చేరడమే మిగిలిందని వారు చెప్తున్నారు. అయితే ఇదంతా ఎప్పుడు జరిగిందో మాత్రం ఖచ్చితమైన తేదీలు వారాలు మాత్రం లేవు. నిప్పులేందే పొగరాదన్నట్లు గంట ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు ముందే పసిగట్టిన వైసీపీలో నంబర్ టూగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి గంటను ఆపడానికి, సొంత పార్టీపై ఒత్తిడి తేవడానికి సైకిళ్ల స్కామ్ అంటూ ట్వీట్లు చేశారు. తెలుగుదేశం హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు గంట అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే గంట త్వరలో అరెస్ట్ అవుతారని విశాఖకు చెందిన మరో నేత అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గంట చేరికపై జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి సైకిళ్ల స్కామ్ అంటూ ఆరోపణలు చేశారని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి ప్లాన్ ను జగన్ పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. విజయసాయిరెడ్డి అవంతి శ్రీనివాస్ కు ఇష్టం ఉన్నా లేకపోయినా గంటను పార్టీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు. మరో 2 వారాల వరకు ఆయన ఎలాంటి రాజకీయం చేయలేరు. దీంతో అవంతి శ్రీనివాస్ ఒంటరయ్యారు. ఆయనకు హైకమాండ్ విజయసాయిరెడ్డి మాత్రమే. వైఎస్ జగన్తో అంతగా టచ్ లో ఉండరు. అదే ఇప్పుడు గంటాకు సానుకూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. విజయసాయిరెడ్డి లేని సమయంలో గంట శ్రీనివాసరావు పార్టీలోకి ఎంట్రీకి కావాల్సిన అనుమతులను తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు గంటను అడ్డుకోవడం అవంతి శ్రీనివాస్ వల్ల అయ్యే పని కాదంటున్నారు. మరోవైపు గంట వైసీపీలో చేరిక వార్తలను ఆ పార్టీ నేతలు లీక్ చేసినట్లుగా చెప్తున్నారు. దీనికి రీజన్ కూడా ఉంది. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. అక్కడ బలమైన నెట్వర్క్ కూడా ఉంది. గంటను పార్టీలో చేర్చుకుంటే ఇదంతా వైసీపీకి గుండెగుత్తుగా బహుమతిగా ఉంటుందని కూడా ఆశలు అధిష్టాన వర్గాల్లో ఉన్నాయి. పైగా మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ విశాఖలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో వైసీపీ జెండాను బలంగా నాటాలన్న నిశ్చయంతో పార్టీ నేతలు ఉన్నారు. గంట చేరిక వల్ల విశాఖ ఓటర్లను కబ్జా చేయొచ్చన్న నమ్మకం ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. అందుకే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా వ్యవహారం చక్కబెట్టవచ్చనన్న భావన వైసీపీ నేతల్లో నెలకొంది. గంట శ్రీనివాసరావు పార్టీ మార్పుపై మరోమారు జోరుగా చర్చ సాగుతోంది. ఆయన పార్టీ మారడం అన్నది కొత్త విషయం కాదు. ఇప్పటికీ గంట శ్రీనివాసరావు అనేక పార్టీలు మారారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరుతారన్న ప్రచారం కూడా ఉంది. పార్టీలతో, సిద్ధాంతాలతో, నైజాలతో గంటకు ఏమాత్రం సంబంధం లేదు. అధికార పార్టీ వైపున ఉండడమే ఆయనకు కావాల్సిందే. ఇప్పుడు ఆయన కాస్త లేటుగా అయినా వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్తున్నారు. అంటే ఇన్నాళ్లు అధికార పార్టీలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకోలేదా అన్న ప్రశ్న కూడా రావచ్చు. గతంలో చేసిన ప్రయత్నాలకు లక్కు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉభయులకు అవసరం ఉంది. ఇటు వైఎస్ జగన్ పార్టీకి విశాఖలో తమ పార్టీ జెండాను గట్టిగా పాతడానికి గంట శ్రీనివాసరావు అనుచర బలం కావాలి. అలాగే ఇన్నాళ్లు పదవి లేకపోవడం వల్ల అత్యున్నత భావంతో ప్రజలకు కనిపించకుండా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తుంది. ఆ అజ్ఞాతం విడాలంటే ఏదో ఒక పదవి తక్షణం ఆయనకు అవసరం ఉంది. పార్టీలో చేరిన తర్వాత గంటాకు ప్రాధాన్యం ఉన్న పదవి లభిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే గంట శ్రీనివాసరావు వైసీపీలో చేరకుండా ఉండడానికి కూడా ఇదొక కారణమని చెప్తున్నారు. ఏ హామీ లేకుండా వైసీపీలో చేరాలంటే అది ఇప్పటికే ఎప్పుడో జరిగిపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. గంట శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితం ఆరంభించారు.
తొలిసారి 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో పార్టీ మారిన గంట ప్రజారాజ్యం పార్టీ తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటకు పీఆర్పీ కోటాలో మంత్రి పదవి దక్కింది. తొలిసారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గంట 2014 ఎన్నికల నాటికి తిరిగి టీడీపీ గూటికి చేరారు. విశాఖ జిల్లా భీమిలి నుంచి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయకపోవడం గంటా శ్రీనివాసరావు రాజకీయ శైలి. అలాంటి అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకోవడం గంటా శ్రీనివాస్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. పార్టీ ఏదైనా ఆయన గెలుపు ఖాయంగా ఉంటుంది. గంటా శ్రీనివాసరావు విశాఖలో ఓ బడా వ్యాపారవేత్త. ఏటా వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. ఆయన వ్యాపార లావాదేవీల్లో ఎక్కువ భాగం ఎగుమతి దిగుమతులే. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇదే ఆయనకు రాజకీయ అండగా ఉంటుంది. ఎప్పుడు రాజకీయంగా హడావుడిగా ఉండే గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటి నుంచి స్తబ్దంగా ఉంటున్నారు. విశాఖలో గంటా గెలిచినా ఆయన పార్టీ టీడీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి ఆయన వైసీపీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బాగా తెలిసిన వ్యక్తులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే టీడీపీకి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గంటా చేరికపై వైసీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై గంటాపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయన పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు ఆసక్తి చూపలేదన్న ప్రచారమూ సాగింది. గంటా శ్రీనివాసరావు నమ్మకమైన వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తిని తమ పార్టీలోకి చేర్చుకోబోమని వైసీపీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న విశాఖ జిల్లా నేత అవంతి శ్రీనివాస్ కు గంటకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సైకిళ్ల కుంభకోణం జరిగిందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. 12 కోట్ల రూపాయల చెల్లింపుల్లో 5 కోట్ల రూపాయల పక్కదారి పట్టాయని ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అవుతారంటూ అవంతి శ్రీనివాస్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇది జరిగిన రోజు వ్యవధిలోనే గంటా వైసీపీలో చేరతారనే ప్రచారం మళ్లీ ఊపందుకోవడం విశేషం. 15వ తేదీన పేదలకు ఎళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం వేదికగా గంటా పార్టీ మారుతారంటూ చెప్తున్నారు. మరి ఈసారైనా ఈ ప్రచారం నిజమవుతుందా, లేక గతంలో మాదిరిగా ప్రచారం వద్దనే గంటా చేరిక ఆగిపోతుందా, వేచి చూడాలి. గంటా రాజకీయ కార్యకలాపాలు చాలా గుంభనంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన పార్టీ మారే అంశం కూడా చాలా సీక్రెట్ గా జరిగిపోతుందంటున్నారు. విశాఖ జిల్లా బాధ్యతలు చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ జిల్లాకు చెందిన మరో నేత మంత్రి అవంతికి కూడా గంటా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలియదంటున్నారు. అంతా రహస్యంగా తన అనుచరులతో పావులు కదిపారు. ఇందుకోసం వైఎస్ఆర్సీపీలో కీలకంగా ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితంగా ఉండే నేతతో మంతనాలు జరిపారు. గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అవుతారని ఇటీవల మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. ఇటు విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్లో టార్గెట్ చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో సైకిళ్ల విషయంలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అంతేకాదు, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాసరావుకు వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఉండదని భావించారు. అంతేకాదు, గంటా ప్రయత్నాలను గతంలో కూడా అడ్డుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం
ఆసక్తికరంగా మారింది. అయితే గంటా చేరికపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆయన కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. 2019 ఎన్నికల తర్వాత గంటా పార్టీ మారతారని 2-3 సార్లు ప్రచారం జరిగింది. వైఎస్ఆర్సీపీలో చేరతారని ఓసారి, బీజేపీ గూటికి వెళుతున్నారని మరోసారి ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాత్రం తాను పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో టీడీపీలో కొనసాగుతారని భావించారు. మళ్లీ ఇప్పుడు పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీడీపీ పార్టీలో రాజీనామాలు ఎక్కువయ్యాయి. ఏపీలో విపక్ష టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో అధికార వైసీపీ ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి వేరుగా ఉండేందుకు సిద్దమయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాం వంటి ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఆయన ఏకంగా రైవల్ పార్టీ అయిన వైసీపీలో చేరుతారన్న విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు శరాఘాతంగామనే చెప్పొచ్చు. టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి గంటా పార్టీ మార్పు మారతారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని ఖండించిన గంటా మరికొన్నిసార్లు వాటిని లైట్ తీసుకున్నారు. ఆయన బీజేపీలోకి వెళతారనే ప్రచారం కూడా ఓ దశలో జోరుగా సాగింది. ఇక టీడీపీలో కొనసాగుతున్న ఆ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు గంటా పూర్తిగా దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ వచ్చిన సందర్భంగా తలెత్తిన నిరసన కార్యక్రమాలకు సైతం గంటా శ్రీనివాసరావు దూరంగా ఉండడం గమనార్హం. ఇక అసెంబ్లీలోనూ టీడీపీ తరపున గంటా వాయిస్ అస్సలు వినిపించలేదు. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేల తరహాలోనే అసెంబ్లీలో ఈ మాజీ మంత్రి సైలెంట్ గా ఉండిపోతున్నారు. దీంతో ఆయన ఎప్పటికైనా ఇతర పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని, ఇందుకోసం చర్చలు కూడా జరిగిపోయాయనే ప్రచారం మరోసారి రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖను వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ పరంగా గుప్పిట్లో ఉంచుకున్న సామాజిక వర్గం గతేడాది కాలంగా కలవరపడుతోంది. తమ హవాయిక చల్లడం లేదని కిందామీద అవుతుంది. ఇదే సమయంలో పాలనా రాజధాని కనుక విశాఖకొస్తే అన్ని తరహా జనాలు వచ్చి విశాఖలోని తమ పని పలుచునవుతుందని ఆ వర్గం భావిస్తుంది. కానీ అలా అని రాజధానికి ఆపలేకపోతుంది. మరొక పక్క వైకాపా నేత విజయసాయిరెడ్డి హవా నడుస్తోంది. ఇది మరీ ఇబ్బందిగా ఉంది. ఇక అన్ని విధాలా ఏది సాధ్యం కాదు కనుక వైకాపాలోకి దూరి తమ హవా నిలబెట్టుకోవడం ఒక్కటే ఆఖర్యస్త్రంగా ఈ వర్గం భావిస్తుంది. కానీ ఈ వర్గానికి వైకాపాలో నేరుగా నో ఎంట్రీ, పైగా ఎంట్రీ ఉన్నా ప్రాధాన్యత ఉండదు. అందుకే తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు ద్వారా పని కాని వచ్చుకోవాలని చూస్తున్నట్లుగా బోగట్ట. గంటా శ్రీనివాసరావు కాపు అయినా కూడా ఆయన సామాజిక వర్గంతో కూడా గట్టి భవబంధాలున్నాయి. ఆయన వారికి కూడా బ్రహ్మాండంగా పనులు చేసి పెడతారని పేరుంది. అందువల్ల గంటాను వైకాపాలోకి పంపి ఆయన ద్వారా విశాఖలో తమ హవా మళ్లీ నిలబెట్టుకోవాలని ఆ సామాజిక వర్గం ఆఖరి ట్రంప్ కార్డు విసురుతున్నట్లుగా బోగట్ట. గంటా పార్టీలోకి రావడం విజయసాయికి, అవంతి శ్రీనివాస్కు ఇష్టం లేకపోయినా వైకాపాకే చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు ఒకరు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గంటా వస్తే విజయసాయిని పక్కకు తప్పించవచ్చని ఆ నాయకుడి ఆలోచనగా ఉంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే విశాఖలోని కీలక సామాజిక వర్గం వైకాపాలోనే ఓ కీలక నేత కలిసి గంటాను వైకాపాలోకి తెసేందుకు కూడా, తీసుకువచ్చుకునేందుకు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గంటా శ్రీనివాసరావుకు అధికార పార్టీ ఒత్తిళ్లు, తన అనుచరులపై కేసులు ఎక్కువయ్యాయనే సాకుతో టీడీపీ నుంచి జంప్ అవ్వడానికి ముహూర్తం సిద్దం చేసుకున్నట్లు చెప్తున్నారు. ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక నైజం. పార్టీలు, నియోజకవర్గాలు, కండువాలు, రంగులు,
జనము అనే ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉండవు. అధికారంలో ఎవరుంటే వారికి జై కొట్టడం, తన పనులు జరిపించుకోవడం, వీరు చూసుకుని వ్యవహరించడమే గంటా శ్రీనివాసరావు శైలి. తాజాగా గంటా వైసీపీలో చేరిపోవడానికి నిర్ణయం తీసుకున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15న ఆయన జగన్ పంచన చేరిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలు మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు తరహాలోనే సాంకేతికంగా టీడీపీతో ఉన్నట్టే, కానీ పార్టీ మనిషి మాత్రం వైసీపీలో ఉన్నట్లు. వైసీపీ కండువా వేసుకోరు, కానీ టీడీపీకి దూరం అవుతారు. జగన్తో దోస్తీ చేస్తారు, చంద్రబాబుని తిడతారు. ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు పంపిణీ వేదికగా ఈ మార్పు జరగనుంది. గంటా శ్రీనివాసరావు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో పెద్ద గొప్ప నాయకుడైతే కాదు. ఎందుకంటే వరుసగా ఒక నియోజకవర్గంలో గెలవలేదు, వరుసగా ఒక పార్టీ తరఫున పోటీ చేయలేదు. కాకపోతే ఆయనంటే ఒక బలం, బలగం ఉంటుంది. ఆయన రాజకీయం, నైజం, లాబీయింగ్లు, చీకటి కోణాలు చాలానే ఉంటాయి. అవన్నీ అధికార పార్టీకి అవసరం. 2009కి ముందు వరుసలో టీడీపీలో ఉంటూ 2009లో ప్రజారాజ్యంలో చేరిన, 2012లో కాంగ్రెస్కి చేరి మంత్రి అయినా, 2014లో టీడీపీలో చేరి మళ్లీ మంత్రి పదవి చేపట్టినా, ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరినా పెద్దగా ఆశ్చర్యం ఏమీ కాదు. ఆయన గురించి బాగా తెలిసిన వారు గంటా ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉండడమే ఆశ్చర్యకరం అంటుంటారు. ఓసారి ఎంపీగా, ఓసారి భీమిలి నుంచి, ఓసారి అనకాపల్లి నుంచి, మరోసారి విశాఖ ఉత్తర నుంచి, ఇలా నియోజకవర్గాలు మార్చుకుంటూ కొన్ని చీకటి రాజకీయాలు చేసుకుంటూ గెలుచుకుని రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు చెబుతారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.